కొత్తగా ఎన్నికల తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. సరే, ఇక ఫైనల్గా వన్ మ్యాన్ షో ఉండదు అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చాలా క్లియర్గా చెప్పేసింది. ఈ వన్ మ్యాన్ షో ఉండదు అనేదాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అందుకే అంటే కారణం ఏంటంటే ముఖ్యమంత్రి పదవికి చాలామంది పోటీ పడ్డారు, కానీ ముఖ్యమంత్రి ఒకటే ఉంటుంది. ముఖ్యమంత్రి పదవులు మూడు ఉండవు. సో ఉప ముఖ్యమంత్రి ఉన్నా కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. అందువల్ల ముఖ్యమంత్రి పదవికి చాలామంది పోటీ పడడమే కాదు, చాలామంది కాంగ్రెస్ రాజకీయాల్లో అర్హత కూడా ఉంది. కాదని అనలేం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో చాలా సీనియరు, మంత్రిగా పనిచేశారు, పార్టీలో ఆయనకు చాలా గుర్తింపు ఉంది, జాతీయ స్థాయిలో కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఉన్నాడు. బట్టి విక్రమార్క పార్టీలో సీనియరు, ఆయన సామాజిక నేపథ్యం కూడా కీలకం. సో ఇలా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ఇప్పటి వ్యక్తిగా చాలా సీనియరు, అందువల్ల పార్టీలో కంట్రిబ్యూషన్ రీత్యా చూసినా, పార్టీలో అనుభవం రీత్యా చూసినా ముఖ్యమంత్రి కాగలిగి పోటీ పడేవారు అనేక మంది కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో సీఎంల కొరత లేదు, సీఎంల వరద ఉంది. సో ఇంతమంది సీఎంలు ఉన్నా కూడా ఒక్కరికే సీఎం ఇస్తుంది. అందువల్ల మనం మిగతా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత తగ్గదు అనే మెసేజ్ ఇవ్వటం కొరకు ఇది వన్ మాన్ షోగా ఉండదు అని. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న సీనియర్లకు మధ్య ఒక అగాధం ఉంది. రేవంత్ పక్షాన అధిష్టానం ఉండడం వల్ల, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల సీనియర్లు సైడ్ లైన్ అవుతారు, మార్జిన్లైజ్ అవుతారు, తొక్కివేయబడతారు, ఇలాంటి ఊహాగానాలు పొలిటికల్ స్పెక్యులేషన్ కూడా వచ్చింది. సో ఆ పొలిటికల్ స్పెక్యులేషన్ కూడా డిస్మిస్ చేయకపోతే నష్టం జరుగుతుంది. అందుకొరకే అందరికీ సముచిత స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఇది ఏకపక్షంగా ఉండదు వన్ మ్యాన్ షోలా కానీ. నిజంగా అయితే రాజ్యాంగ స్ఫూర్తి ఉండకూడదు కూడా. సో ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఈజ్ వన్ అమంగ్ ది ఈక్వల్, వారికి వేరే హోదా లేదు. చాలామందికి తెలియని అంశం ఏంటంటే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఈజ్ వన్ అమంగ్ ది ఈక్వల్స్. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రం. క్యాబినెట్ ఎక్కడ కూడా సమిష్టిగా పనిచేయాలి. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ కేజీ వేణుగోపాల్ చెప్పుడు కాదు, కాన్స్టిట్యూషన్లే రాస్తుంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క లక్షణం. అయితే మన దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల జాతీయ పార్టీల్లో కూడా ఏకవ్యక్తి నాయకత్వం, ఏకవ్యక్తి పాలన పెరిగింది. అది మీరు బీజేపీ లాంటి ఐడియాలజికల్ బేస్ ఉన్న పార్టీలోనే మనం చూస్తున్నాం. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో కూడా రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం వచ్చినప్పుడు ఆ నాయకత్వం డామినేట్ చేస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అందుకు ఉదాహరణ. ఇక ప్రాంతీయ పార్టీలు అయితే వ్యక్తి జుట్టే నడుస్తాయి కనుక, కుటుంబం జుట్టే నడుస్తాయి కనుక ఇక ఆ చర్చే లేదు. అందువల్ల ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగింది. న్యాయమైతే క్యాబినెట్ మొత్తం సమిష్టిగా బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి వాళ్ళందరిలో మొదటి వ్యక్తి మాత్రమే. కానీ ఆ రకంగా ఆదర్శవంతమైన రాజ్యాంగబద్ధమైన స్ఫూర్తితో రాజకీయాలు లేవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చెప్పింది రాజ్యాంగ స్ఫూర్తి, కానీ ఆచరణలో అలా ఎంతవరకు ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. పొలిటికల్గా కన్సాలిడేట్ అవుతున్న కొద్దీ రకరకాల చేంజెస్ అనేది వస్తాయి. నిజంగానే టీమ్ స్పిరిట్తో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ టీమ్ స్పిరిట్తో పనిచేస్తుందా అనేది ఎక్కడొక్క దగ్గర అనుమానం అయితే కలగమానదు. రైట్ సార్, థ్యాంక్ యూ.